హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెస్మరైజ్ కిచెన్. నేను మీ మాధురి. ఈరోజు పొటాటో స్మైలీస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న పొటాటాస్, అదే బంగాళాదుంపలు, బ్రెడ్ గ్రౌండ్స్, కార్న్ఫ్లోర్, మిరియాల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, పసుపు, కారం. ఇవి ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళాదుంపల్ని ఇలాగా తురుముకోవాలి. తురుముకుంటే ఎక్కడ ఉండలు లేకుండా, అంటే గడ్డలుగా లేకుండా తురుముకుంటే చక్కగా స్మూత్గా అంతా ఈవెన్గా మెత్తగా ఉంటుంది. అందుకని నేను ఇలా తురుముకుంటున్నాను. ఇలా బంగాళాదుంపలన్నీ ఉడకబెట్టిన బంగాళాదుంపలు ఇది ఈ విధంగా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత దానిలో బ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటున్నాను. బ్రెడ్ గ్రామ్స్ బయట దొరుకుతాయి, లేదంటే బ్రెడ్ స్లైస్ తీసుకొని మిక్సీలో వేసుకుంటే బ్రెడ్ గ్రామ్స్ రెడీ అవుతాయి. చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం, జీలకర్ర పొడి చిటికెడు, మిరియాల పొడి చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, ఆలూస్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకొని బాగా కలుపుకోవాలి వీటిని. తర్వాత కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఇవన్నీ మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం ఆలూకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. విడిపోకుండా, ఆలూ విడిపోతుంది కదా ఆయిల్లో వేస్తే, అలా విడిపోకుండా 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇలా ముద్దలాగా, చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత నేను ఇలా ఆయిల్ కవర్ని కట్ చేసి తీసుకొని దానిపైన ఆయిల్ రాసి ఈ ముద్దని దాని మీద పెట్టి చేత్తో పలచగా ఒత్తుకుంటున్నాను. మరీ పలచగా కాకుండా, మరీ లావుగా మందంగా కాకుండా మీడియం మందంలో వచ్చేలాగా నేను ఇలా ఒత్తుకుంటున్నాను. ఇలా ఒత్తుకొని కొంచెం పలచగా ఒత్తుకున్నాను. ఇదిగోండి, నేను ఒక బాటిల్ మూత తీసుకొని దాంతో కట్ చేస్తున్నాను. ఇలా చిన్న చిన్న పూరీలాగా కట్ చేసుకుంటున్నాను. అది చూసారుగా, ఇలా మూతతో తిప్పి చిన్న చిన్న పూరీలాగా కట్ చేస్తున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ పిండి ఉంటుంది కదా, ఆలూ పిండి, అది నేను తీసేసుకుంటున్నాను. ఆ బిళ్ళల పక్కనున్న ఎక్సెస్ పిండి అంతా తీసేసుకొని మళ్ళీ ఆ పిండిని ఇలా పలచగా ఒత్తుకొని బిళ్ళలు కట్ చేస్తాను, పూరీలు, చిన్న పూరీలు. అందుకని ఈ ఎక్సెస్ పిండి అంతా తీసేస్తున్నాను. తీసేసి ఈ బిళ్ళల వరకు సపరేట్ చేసుకుంటున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, చిన్న చిన్న పూరీలాగా చాలా బాగా వచ్చాయి. ఇలా కట్ చేసుకొని ఈ ఎక్సెస్ పిండి అంతా తీసేసుకోవాలి. ఇలా పిండంతా, ఎక్సెస్ పిండంతా తీసేసిన తర్వాత వీటికి స్మైల్ రావటానికి, స్మైలీ సింబల్స్ రావటానికి కళ్ళు నోరు పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, నేను ఒక క్యాప్ మూతను తీసుకొని పెట్టుకుంటున్నాను. మీ దగ్గర స్ట్రా ఉంటే స్ట్రాతో అయినా పెట్టుకోవచ్చు.
తీసుకొని ఇలా స్పూన్తో కింద నోరు షేపు వచ్చేలాగా కళ్ళ కింద సింబల్లా కట్ చేసుకోవాలి. నోరు షేప్ కట్ చేస్తే అప్పుడు స్మైలీలాగా వస్తుంది, స్మైల్ చేస్తున్నట్టు సింబల్ వస్తుంది మనకి. ఇలా వీడియోలో చూపించినట్లు స్పూన్తో నోటి షేప్ని కట్ చేశాను. ఇలా అన్నిటికీ కళ్ళు పెట్టి నోరు పెట్టాను స్మైల్ వచ్చే వరకు. ఇలా అన్ని బిళ్ళలు చేసుకొని పూరీ పిండిలాగా చిన్న చిన్న పూరీలాగా చేసుకొని కళ్ళు నోరు పెట్టుకున్నాను. తర్వాత కాగుతున్న నూనెలో ఈ స్మైలీస్ని వేసేసాను. ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఆ వేడి ఆయిల్లో ఈ స్మైలీస్ని వేసి రెండు పక్కన వేపుకోవాలి. ఇలా రెండు పక్కల బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ స్మైలీస్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారుగా పైకి తేలుతున్నాయి స్మైలీస్ రెండు పక్కలకి. ఇవి ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క కూడా తిప్పి కాల్చుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. చూసారా ఆయిల్లో కూడా ఈ స్మైలీస్ నవ్వుతున్నాయి, వేడివేడే ఆయిల్లో కూడా స్మైలీస్ నవ్వుతున్నాయి. చాలా బాగున్నాయి కదా, చాలా ఫన్నీగా ఉన్నాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేగిన తర్వాత రెండు పక్కల వేగిన తర్వాత తీసి సర్వింగ్ ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని దానిలో సర్వ్ చేసుకోవాలి. ఇలా మిగిలిన స్మైలీస్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని స్మైలీస్ని ఫ్రై చేసేసుకొని రెండు పక్కల ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు రెండు పక్కల ఫ్రై చేసుకోవాలి. చూడటానికి చాలా బాగున్నాయి. ఆలూతో అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా, ఆలూని చేసి తప్పకుండా పిల్లలకి పెట్టండి. స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి ఇవి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇవి. ఆలు చక్కగా స్మైల్ చేస్తున్నాయి కదా, చూసారా ఎంత బాగా ఉన్నాయో. చక్కగా రెడీ అయిపోయినాయి, ఇలా వావ్ అనే ఫేస్తో కూడా రెడీ అయిపోయింది. చాలా బాగున్నాయి చూడండి, చక్కగా స్మైల్ చేస్తున్నాయి. వీటిని టమాటా సాస్తో కానీ కచప్తో కానీ తీసుకొని తినొచ్చు. అంతే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా